నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో గోపూజ మహోత్సవ కార్యక్రమం జరిగింది. గోపూజ మహోత్సవంలో సీఎం జగన్తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. టీటీడీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో గోపూజ మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇస్కాన్ అందించిన 108 గోవులకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంటూరులో జరిగిన గోపూజోత్సవంలో కలెక్టర్ వ్యవహరించిన తీరు విమర్శల పాలైంది. నరసరావుపేటలో జరిగిన గోపూజోత్సవంలో సీఎం కార్యక్రమం తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ గోవులకు పూజ చేస్తున్న సమయంలో కలెక్టర్ షామ్యూల్ ఆనంద్ బూట్లతోనే రావడం వివాదాస్పదమైంది. భక్తుల మనోభావాలను గౌరవించకపోవడం వంటి కలెక్టర్ చర్య తీవ్ర విమర్శలకు దారితీసింది. ఏపీలో ఆలయాలపై దాడుల కేసుల్లో పోలీసుల అరెస్టుల పర్వం కొనసాగింది. ఇప్పటికే 13 టీడీపీ నేతలు, 2 బీజేపీ నేతలను అరెస్ట్ చేసినట్లుగా డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియాకు వెల్లడించారు. ఆలయాల వద్ద సీసీ కెమెరాలతో భద్రత పెంచుతున్నట్లు చెప్పారు. ఆలయాలపై దాడుల్ని రాజకీయం చేయొద్దని, రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ పోలీస్ కస్టడీలో వెల్లడించిన అంశాలపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కిడ్నాప్ సమయంలో నిందితులతో అఖిలప్రియ తరచూ మాట్లాడినట్టుగా పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించారు. ఆమె మొబైల్తో పాటు కిడ్నాప్ సమయంలో మాట్లాడేందుకు తాత్కాలికంగా మరో సెల్ ఫోన్ ఉపయోగించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా రేపటి నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఈ వ్యాక్సినేషన్ కోసం సర్వం సిద్ధం చేస్తున్నట్లుగా వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. తొలి రోజు ఆరోగ్య కార్యకర్తలకు అంతరా కోవిన్ యాప్లో పేర్లు నమోదు చేసుకున్న వారికే వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. తెలంగాణలోని 139 సెంటర్లలో కరోనా వ్యాక్సినేషన్ జరుగుతుందన్నారు. వ్యాక్సిన్ 2 డోసులుగా తీసుకోవాలని, మొదటి డోసు తర్వాత 28 రోజులకు మరో డోసు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా టీకా పంపిణీకి 1213 కేంద్రాలను సిద్ధం చేశారు. పట్టణ ప్రాంతాల్లో పంపిణీకి ప్రైవేట్ దవాఖానాలను భాగస్వామ్యం చేస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సిద్ధం చేశామని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. రేపటి నుంచి వారంలో 4 రోజుల పాటు కరోనా టీకా పంపిణీ కొనసాగుతుందని, హైదరాబాద్లో కార్యక్రమ సమన్వయానికి ప్రత్యేక నోడల్ అధికారులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎస్ఆర్ఎస్పీ కాలువ బుంగ అధికారుల నిర్లక్ష్యం అంటూ సివియా న్యూస్ ప్రసారం చేయడంతో అధికారులు కదిలారు. ఎస్ఆర్ఎస్పీ కాలువ బుంగ వద్దకు చేరుకున్న అధికారులు బుంగపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. తక్షణమే మరమ్మతులు చేపట్టారు. హన్మకొండ గుండ్లసింగారం వద్ద కాలువను తనిఖీలు చేశారు. 15 రోజుల్లో 3 చోట్ల బుంగలు ఏర్పడ్డాయి. మళ్లీ అలాంటి ప్రమాదం ఉందని సివియా న్యూస్ హెచ్చరించడంతో అధికారులు ఆగమేఘాలపై కదిలారు. రైతు సంఘాలతో చర్చల్లో ప్రతిస్తంభన కొనసాగుతోంది. కేంద్రం ఈరోజు జరిపిన 9 చర్చలు కూడా విఫలమయ్యాయి. ఎవరి వైఖరికి వారు కట్టుబట్టు ఉండడంతో చర్చల్లో పురోగతి కనిపించలేదు. సాగు చట్టాల రద్దు మాటే లేదని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి తోమర్ సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న విషయాన్ని రైతు సంఘాల ప్రతినిధులతో గుర్తు చేశారు. సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాల్సిందేనని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. వాటిని రద్దు చేసేదాకా కాంగ్రెస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తేల్చిచెప్పారు. ప్రభుత్వం తెచ్చిన చట్టాలు రైతులకు మేలు చేసేవి కావని,
రైతులను నాశనం చేశామని మండిపడ్డారు. రైతుల ఆందోళనకు బాసటగా జంతర్ మంతర్ వద్ద రాహుల్తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేశారు. రైతు హక్కులపై గొంతెత్తడంతో అటు అందరినీ పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మంచినీటి సరఫరా శాఖలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు వెంటనే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న పనులను సైతం వెంటనే చేపట్టి గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 21న తిరుపతిలో పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించనున్న రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్తో కలిసి పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. పలు ముఖ్యమైన అంశాలపై సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నెల్లూరు శ్రీరంగనాథ స్వామి ఆలయంలో ఘనంగా కనుమనాడు గోపూజ నిర్వహించారు. ఆలయ అధికారులు అర్చకులు కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి షికాగోకు నాన్ స్టాప్ విమానం ప్రారంభమైంది. శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి షికాగోకు నాన్ స్టాప్ విమానాన్ని ఎయిరిండియా ప్రారంభించడంతో సమయం ఆదా కానుంది. ప్రతి శుక్రవారం హైదరాబాద్ నుంచి ఎయిరిండియా విమానం షికాగో బయలుదేరనుంది. షికాగో నుంచి ప్రతి బుధవారం హైదరాబాద్కు మరో విమానం బయలుదేరనుంది. ఎయిరిండియా నాన్ స్టాప్ విమానం ప్రారంభించడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కనుమ పండుగ సందర్భంగా శ్రీశైలం టోల్ గేట్ వద్ద పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లో కొందరు వ్యక్తులు సున్నిపెంట నుంచి శ్రీశైలానికి మాంసాన్ని తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. శ్రీశైలం సమీపంలోని సాక్షి గణపతి ఆలయం వద్ద టోల్ గేట్ వద్ద వాహనాలను పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టారు. భారతదేశం చైనా మధ్య సరిహద్దుల్ని ఏకపక్షంగా మార్చేందుకు పడిన కుట్రకు ధీటుగా బదిలిచ్చామని భారత సైన్యం చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నర్వాణ చెప్పారు. ఆర్మీ డే సెలబ్రేషన్ పెరేడ్లో ఆయన మాట్లాడుతూ గాల్వాన్ లోయలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారి త్యాగాలు వృధా కావు అన్నారు. భారత సైనిక దళాల ఆత్మస్థైర్యం, ప్రేరణ వారి రక్షణలో ఉన్న పర్వతాల కన్నా ఉన్నతమైనవని జనరల్ నర్వాణ కితాబిచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ ఈ నెల 20న బాధ్యతలు స్వీకరిస్తారు. యుద్ధ వాషింగ్టన్లో భద్రత కట్టుదిట్టం చేశారు. మరోసారి అల్లర్లు చెలరేగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో 20,000 మంది నేషనల్ గార్డ్ దళాలను మోహరించారు. దీంతో రాజధాని నగరం లాక్డౌన్ తలపిస్తోంది. ఇప్పటికే క్యాపిటల్ భవనం, సుప్రీంకోర్టు, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ చుట్టూ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇండోనేషియాలో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 35కు పెరిగింది.
సులావేసి దీవుల్లో మజేన్ నగర సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైంది. ఈ భూకంపం వల్ల 300 ఇళ్లు, హోటళ్లు, ప్రభుత్వ భవనాలు, ఆసుపత్రుల భవనాలు దెబ్బతిన్నాయి. విద్యుత్ కమ్యూనికేషన్ల వ్యవస్థ అతలకుతలమైంది. ఈ భూకంపంలో ఒక హోటల్, గవర్నర్ కార్యాలయం తీవ్రంగా దెబ్బతిన్నాయని విపత్తు సంస్థ అధికారులు చెప్పారు. బ్రిస్బెన్ టెస్టులో మరోసారి ఆస్ట్రేలియన్లు నోటికి పని చెప్పారు. హైదరాబాద్ పేసర్ సిరాజ్ టార్గెట్గా జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా ఓపెనర్ వార్నర్ను ఆరంభంలోనే అవుట్ చేసి సిరాజ్ వికెట్ పతనానికి నాంది పలికాడు. ఆ తర్వాత కూడా చక్కని స్వింగ్ బంతులతో ఆసిస్ బ్యాట్స్మెన్లను ఒత్తిడిలో పడేశాడు. ఆ తరుణంలో క్రీజ్లో ఉన్న బ్యాట్స్మెన్ సిరాజ్ను డిమోలరైజ్ చేసే చర్యల్లో భాగంగా నోటికి పని చెప్పారు. అతన్ని ఉడికించేలా జావి అటు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై భారత జట్టు అంపైర్లకు ఫిర్యాదు చేసింది. బ్రిస్బెన్ టెస్టులో మొదట బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా ఆరంభంలో తడబడి కోలుకుంది. 17 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయిన ఆసిస్ను లబ్షేన్ విరోచిత ఇన్నింగ్స్తో ఆదుకున్నాడు. 204 బంతులు ఎదుర్కొని బౌండరీలతో సెంచరీ సాధించాడు. అతనికి స్మిత్ వేడ్ నుంచి చక్కని సహకారం లభించింది. ఇంత తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. భారత బౌలర్లలో నటరాజ్ 2 వికెట్లు, సిరాజ్ శార్థుల్, వాషింగ్టన్ సుందర్ తలా 1 వికెట్ పడగొట్టారు. న్యూఢిల్లీ సహా ఉత్తర భారత్పై చలి పంజా విసురుతోంది. దాదాపు అన్ని నగరాలను పొగమంచు కమ్మేసింది. హర్యానాలోని నార్నాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 1.8 డిగ్రీలు, ఢిల్లీ జర్దర్జంగ్లో 7.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ ఎన్సీఆర్తో పాటు హర్యానా, రాజస్థాన్, పంజాబ్, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ ప్రాంతం, అస్సోం, త్రిపురలో దట్టమైన పొగమంచు ఆవరించి ఉంది. పొగమంచు ప్రభావం రైల్వేపై తీవ్రంగా ఉంది. ఒక్కో రైలు 4-5 గంటలు ఆలస్యంగా నడుస్తుంది. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధార్వాడ్ జిల్లా ఇటిగట్టి వద్ద ట్రావెల్స్ వాహనంను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మృతి చెందిన వారంతా వ్యాన్ ప్రయాణికులే. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఇండోనేషియాలోని సులవేసి దీవిలో ఈ ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. భూకంపం ధాటికి పలు భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిరాల కింద 100,000 మంది చిక్కుకుపోయినట్టుగా గుర్తించారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. అలాగే ఇప్పటి వరకు 7 మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న జో బైడెన్ అమెరికన్ రిస్క్యూ పేరిట కీలక ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. 100 రోజుల్లో 100 మిలియన్ల మందికి కరోనా టీకాలను వేయాలని నిర్ణయించారు. అలాగే వైరస్ నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోసం $1.9 ట్రిలియన్ ఆర్థిక ప్రణాళికను ప్రకటించారు. స్థానిక ప్రభుత్వాలకు ఈ నిధులను అందించాలని నిర్ణయించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగంతో ఈ నెల 29న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత జాతీయ ఆర్థిక సర్వే నివేదిక విడుదల కార్యక్రమాలు ఉంటాయి. 1 ఫిబ్రవరి ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఆ తర్వాత మళ్లీ 8 మార్చిన ప్రారంభమై 8 బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. కరోనా కారణంగా గత ఏడాది పార్లమెంట్ సమావేశాలు పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోయారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు సైతం కరోనా బారిన పడడంతో వర్షాకాల సమావేశాలను బాగా కుదించారు. శీతాకాల సమావేశాలను కూడా నిర్వహించలేదు. కాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో క్వశ్చన్ అవర్ నిర్వహణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. గత సమావేశాల్లో సమయాభావం కారణంగా క్వశ్చన్ అవర్ నిర్వహించలేదు.
కేంద్ర ప్రభుత్వం 971 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 3 రోజుల క్రితమే భవన నిర్మాణానికి 14 మంది సభ్యుల వారసత్వ కట్టడాల పరిరక్షణ కమిటీ ఆమోదం తెలిపింది. భవన నిర్మాణ ప్రాజెక్టును టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ దక్కించుకుంది. 2022 అక్టోబర్ నాటికి భవన నిర్మాణాన్ని పూర్తి చేయనుంది. గుజరాత్కు చెందిన హెచ్సిపి సంస్థ పార్లమెంట్ భవన డిజైన్ను రూపొందించింది. రెండు అంతస్తులో నిర్మిస్తున్న పార్లమెంట్ భవనంలో రాజ్యాంగ మందిరం, సభాపతులు, మంత్రులకు ప్రత్యేక కార్యాలయాలు, పార్లమెంట్ సభ్యుల కోసం విశాలమైన లాంచ్, గ్రంథాలయం, బహుళ కమిటీల గదులు, భోజనశాలలు ఏర్పాటు చేశారు. పార్లమెంట్, ఎంపీ కార్యాలయ భవనానికి మధ్య భూగర్భ మార్గం ఏర్పాటు చేశారు. ఒకేసారి 1224 మంది ఎంపీలు కూర్చునే విధంగా హాల్ను నిర్మించనున్నారు. మంత్రివర్గ విస్తరణ కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు పెద్ద తలనొప్పిగా తయారైంది. సొంత పార్టీ నేతల నుంచే అవినీతి అరాచక ఆరోపణలను ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఎదుర్కొంటున్నారు. బ్లాక్ మైనర్లకే పదవులు అందుతున్నాయని, వారికి ప్రాధాన్యత ఉందని బీజేపీ ఎమ్మెల్యేలే ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న యడ్యూరప్ప ఏమైనా ఉంటే హైకమాండ్కు కంప్లైంట్ చేసుకోమని తెగేసి చెబుతున్నారు. కరోనా వైరస్ కారణంగా భారతీయ రైల్వే ఆర్థికంగా దెబ్బతింది. అయితే ఇప్పుడు వైరస్ కాస్త తగ్గుముఖం పడడంతో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ మార్చి చివరి నాటికి దేశవ్యాప్తంగా 70% రైళ్లను నడిపించాలని యోచిస్తోంది. ప్రస్తుతం దేశంలో 1100 మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ఈ రైళ్లలో కూడా కేవలం రిజర్వేషన్ బోగులను మాత్రమే నడిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన అనంతరం రైల్వే శాఖ పూర్తి స్థాయిలో రైళ్లను నడపనుంది. కరోనాకు ముందు దేశవ్యాప్తంగా మొత్తం 1768 మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లు నడిచేవని, అయితే కరోనా లాక్డౌన్ సమయంలో ఈ రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. తర్వాత అన్లాక్ మొదలయ్యాక మెల్లమెల్లగా రైళ్ల సేవలను పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ చివరి నాటికి మొత్తం 1100 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. ప్రస్తుతం దేశంలో కుంభమేళతో పాటు వివిధ ప్రాంతాల్లో పలు ఉత్సవాలు జరుగుతున్న దృష్ట్యా రైల్వే శాఖ మరిన్ని రైళ్లను నడపాలని నిర్ణయించింది. కరోనా వైరస్ నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోసం అమెరికా ఎలక్టెడ్ ప్రెసిడెంట్తో జో బైడెన్ $1.9 trillion ఆర్థిక ప్రణాళికను బైడెన్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ట్రంప్పై పెట్టిన అవిశంసన తీర్మానంపై అదే రోజు సెనేట్ విచారణ జరపనుంది. ఈ నెల 6న క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడికి యత్నించిన విషయం తెలిసిందే. భారతదేశ శక్తి సామర్థ్యాలకు ప్రతీకగా నిలిచే రిపబ్లిక్ డే వేడుకలు ముఖ్య అతిథి లేకుండా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. వాస్తవానికి ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ను ఆహ్వానించారు. అయితే బ్రిటన్లో కొత్త రకం కరోనా విజృంభిస్తుండటంతో ఆయన భారత పర్యటన రద్దు చేసుకున్నారు. దీంతో ఏడాది ఇంకెవరిని పిలవరాదని భారత్ నిర్ణయించుకుంది. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు వైసీపీ నేత ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్. అటు చంద్రబాబు చేస్తున్న తీరుకు సంబంధించి విమర్శలు పాల్ చేశారు. కొమరంభీం జిల్లాలో పులి కోసం ఆపరేషన్ కొనసాగుతుంది. అటవీశాఖ అధికారులను పులి ముప్పు తిప్పలు పెడుతోంది. చిక్కినంటే చిక్కి తప్పించుకుంటోంది. పులి కదలికల ఆధారంగా ఆపరేషన్ కొనసాగుతుంది. పలు ప్రాంతాల్లో పులిని బంధించేందుకు ఏర్పాట్లు చేశామని, అటవీ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీసీఎఫ్ వినోద్ తెలియజేశారు. వన్డే టీ20 టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టిందో కానీ ఆటగాళ్లు వరుస గాయాలతో టెస్ట్ సిరీస్లకు దూరమవుతున్నారు. తొలి టెస్ట్ ప్రారంభానికి ముందే ఇషాంత్ శర్మ గాయంతో జట్టుకు దూరం కాగా, ఆ తర్వాతి స్థానం నుంచి ఆటగాళ్లు ఒక్కొక్కరుగా జట్టుకు దూరమవుతూ వచ్చారు. తొలి టెస్టులో గాయపడిన పేసర్ మొహమ్మద్ షమి సిరీస్కు దూరం కాగా, ఆ తర్వాత వరుసగా ఉమేష్ యాదవ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా,
హనుమ విహారీ, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్లు గాయాలపాలు పడ్డారు. ఫలితంగా వారి స్థానాలను ఇతర ఆటగాళ్లతో భర్తీ చేయాల్సి వచ్చింది. దీంతో ఈ సిరీస్లో ఆడిన ఆటగాళ్ల జాబితా 20కి పెరిగింది. ఈ సిరీస్లో భారత జట్టు ఇంతమంది ఆటగాళ్లను ఆడించడం 1961-62 తర్వాత ఇదే తొలిసారి. భారత్ యుద్ధం కోరుకోదని, అయితే భారత సార్వభౌమత్వాన్ని ఎవరైనా దెబ్బతీయాలని చూస్తే సైన్యం తగిన రీతిలో జవాబు చెప్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ఏ సూపర్ పవర్ అయినా భారత్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే ధీటుగా సమాధానం చెప్పేందుకు సైనికులు సిద్ధంగా ఉన్నారని పరోక్షంగా చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బెంగళూరులో జరిగిన ఆర్మర్డ్ ఫోర్స్ వెటరన్స్ డే సందర్భంగా ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా పాకిస్తాన్ కలిసి రూపొందించిన JF-17 యుద్ధ విమానాల కంటే భారత్ విమానం తేజస్ చాలా మెరుగైందని, అభివృద్ది చెందిందని భారత వాయుసేన అధిపతి భదౌరియా తెలిపారు. దాడుల పరంగా స్టాండప్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందన్నారు. 83 LCA తేజస్ యుద్ధ విమానాల ఆర్డర్కు CCS అనుమతి ఇవ్వడంపై స్పందించారు. ఢిల్లీలో కోవిడ్ టీకా పంపిణీకి ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేసింది. ఈ మేరకు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. కేంద్రం నుంచి ఢిల్లీకి 2.74 లక్షల టీకాలు వచ్చాయన్నారు. 1.2 లక్షల టీకాలు ఆరోగ్య కార్యకర్తలు వేస్తారని, ఇప్పటి వరకు 2.4 లక్షల మంది టీకాలు తీసుకునేందుకు పేరు నమోదు చేసుకున్నారని చెప్పారు. ఢిల్లీ వ్యాప్తంగా 81 కేంద్రాలు ఏర్పాటు చేశామని, క్రమంగా వాటిని 175కు, ఆ తర్వాత 1000 కేంద్రాలకు పెంచబోతున్నట్లుగా తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకునే 2 వ్యాక్సిన్ల పంపిణీకి చర్యలు చేపట్టిందన్నారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. భారత వ్యాక్సిన్లకు ప్రపంచ దేశాల నుంచి ఆదరణ ఎక్కువగా ఉందన్నారు. బ్రెజిల్తో పాటు కొన్ని దేశాలు మన వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 విజృంభిస్తోంది. యూకేలోని మహమ్మారి కరాలు నృత్యం చేస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా మరోవైపు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 47,000 మంది కోవిడ్ బారిన పడగా, ఇదే సమయంలో 1500 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు యూకేలో నమోదైన కేసుల సంఖ్య 32.11 లక్షలకు చేరగా, దాదాపు 85 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. భారత వాయుసేన అవసరాలను తీర్చేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన CCS కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 45,696 కోట్ల అంచనా వ్యయంతో 73 తేజస్ తేలికపాటి యుద్ధ విమానాలను, మరో 10 శిక్షణా విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించండి. భారత వాయుసేనకు ఇవి వెన్నుముకగా నిలుస్తాయని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారయ్యే తేజస్ విమానాలు దేశ రక్షణకు ఎంతో ఉపకరిస్తాయని, వీటిలో ఇంతవరకు వాడని టెక్నాలజీని వాడాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. గతేడాది కాలంగా ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ పుట్టుక గుట్టుమట్ట తెలుసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సిద్ధమైంది. ఈ క్రమంలో చైనాలోని వుహాన్ నగరానికి WHO నిపుణుల బృందం చేరుకుంది. అయితే వుహాన్లో మళ్ళీ కరోనా వ్యాప్తి అధికం కావడంతో బయటి వ్యక్తులకు క్వారంటైన్ నిబంధనలు అమలు చేస్తున్నారు. పీటర్ బెన్ ఎంబారక్ నేతృత్వంలో వచ్చిన WHO నిపుణుల బృందం కూడా తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంటుంది. క్వారంటైన్ పూర్తయిన పిమ్మట వుహాన్లో ఈ బృందం తమ పరిశోధనలు ప్రారంభించనుంది. ఇవి పేర్కొన్న స్పీడ్ న్యూస్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి. సివియర్ న్యూస్ ఫర్ యూ.